సో వాట్సప్ లెసన్స్, వెల్కమ్ టు ఏజిఎస్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 37. సో ఈరోజు మంచి మంచి వార్తలు ఉన్నాయి, ఎట్లాంటి డిలే చేయకుండా ఛానల్కి కొత్తగా వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. ఫస్ట్ కొన్ని డిస్కౌంట్ల గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి స్టీమ్లో మనకి మంచి డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి ప్రెజెంట్. ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విత్ ఇన్, ఇది వచ్చేసి ఒరిజినల్ కాస్ట్ 500 ఉంది, బట్ ప్రజెంట్ ఇది 100 రూపీస్కి వస్తుంది, అంటే 99 రూపీస్కి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పర్చేజ్ చేయండి. స్టీమ్ మీకు వెబ్సైట్ ఉంటుంది అండ్ మొబైల్లో యాప్ ఉంటుంది, పీసీలో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది స్టీమ్. ఈ సేల్ వచ్చేసి మనకి 15 మేకి అయితే ఎండ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసి డైయింగ్ లైట్ 1, ఇది ఒరిజినల్ కాస్ట్ మనకి 599, అంటే దగ్గర 600. నౌ ఇది వచ్చేసి 90 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి 19 మేకి అయితే ఎండ్ అవుతుంది. ఇది మంచి గేమ్, మల్టీప్లేయర్ గేమ్ కూడా, సో మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఆడొచ్చు. ఇది కూడా డిస్కౌంట్ వచ్చేసి స్టీమ్లోనే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సూన్ గెన్షన్ ఇంపాక్ట్లో మనకు ఒక హైడ్ అండ్ సీక్ ఈవెంట్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి 14 మే 2024, ఆ రోజు అయితే స్టార్ట్ కాబోతుంది ఈవెంట్ వచ్చేసి. అండ్ ఈవెంట్ ఎండ్ వచ్చేసి 27 మే రోజు అయితే ఎండ్ కాబోతుంది 2024. సో గెన్షన్ ప్లేయర్స్ గెట్ రెడీ, హైడ్ అండ్ సీక్ ఆడదాం అందరం కలిసి. సో గేమింగ్ న్యూస్. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి అకార్డింగ్ టు ట్విట్టర్ యూజర్ స్టీవ్ స్కూపర్ ఏమంటుండంటే, ది నెక్స్ట్ టూమ్ రైడర్ గేమ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఓపెన్ వరల్డ్ గేమ్, అండ్ ఈ గేమ్ వచ్చేసి మనకి ఇండియాలో జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇలా ఓపెన్ వరల్డ్ ఎట్లుంటుంది అంటే, మనం మోటార్ బైక్ కూడా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అయితే అంటుండు, అంత ఫ్రీగా ఓపెన్ వరల్డ్ ఉంటుంది అని. చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ సీఈఓ, అంటే ఈఏ సీఈఓ ఆండ్రూ విల్సన్, ఈయన ఏమంటుండంటే, మేము AAA గేమ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ అయితే తీసుకొద్దామని అయితే చూస్తున్నాము అని అయితే ఈయన అంటున్నాడు. అంటే అడ్వర్టైజ్మెంట్స్లో మంచి స్కోప్ ఉంది మాకు డెవలప్ చేసుకోనికి, మమ్మల్ని మేము గ్రో చేసుకోనికి అని అయితే అంటుండి ఈయన. బట్ ఒకవేళ మీరు వీళ్ళ పైరేటెడ్ గేమ్స్ యూజ్ చేస్తే మేబీ ప్రీబిల్డ్ యాడ్స్ అయితే రావచ్చు, ఓకే, ప్రీబిల్డ్ యాడ్స్ అయితే రావచ్చు పైరేటెడ్ గేమ్స్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ యూజర్ శాంటరికి, మార్వెల్ రైవల్ గేమ్లో ఉండే మార్వెల్ క్యారెక్టర్స్ది గేమ్ ప్లేన్ అయితే ఈయన ట్విట్టర్ అకౌంట్లో అయితే పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. మరి ఈయననే లీక్ చేస్తుండా, లేదంటే ఈయనకు బీటా టెస్టింగ్ వచ్చిందా, ఆర్ఎల్స్ ఈయన ఎవడేం బీకలేడని చెప్పేసి అవన్నీ వీడియోస్ పెట్టిందా, అదైతే అర్థమవుతలే. క్యారెక్టర్స్ కానీ గేమ్ చూడడానికి అయితే బాగుంది. ఈ గేమ్ వచ్చేసి ఫ్రీగా అవైలబుల్ అయితే బాగుంటుంది, మరి మార్వెల్ ఏం చేస్తుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్కి రిలేటెడ్ న్యూస్ ఇది. సో మే 7 రోజు సడన్గా ఎక్స్బాక్స్ వచ్చేసి వీళ్ళ 3 స్టూడియోస్ని అయితే క్లోజ్ చేసేసింది. అది ఫస్ట్ స్టూడియో వచ్చేసి గేమ్ వర్క్స్, వీళ్ళు హైఫై రష్ గేమ్ తయారు చేసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆర్కైన్ ఆస్టిన్, వీళ్ళు రెడ్ ఫాల్ అనే గేమ్ తయారు చేసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా డాగ్ గేమ్స్, వీళ్ళు వచ్చేసి మైటీ డూమ్ మొబైల్ గేమ్ తయారు చేసిన వాళ్ళు. ఈ 3 స్టూడియోస్ని అయితే వీళ్ళు క్లోజ్ చేసేసారు. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు మెయింటైన్ చేయలేకపోతున్నాం ఈ స్టూడియోస్ని అని అయితే అంటున్నారు. అండ్ ఇంకొక రీజన్ ఏం చెప్తున్నారంటే, ఈ కంపెనీస్ వచ్చేసి చాలా ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసింది, మాకు కొన్ని లిమిటెడ్ ప్రాజెక్ట్స్ కావాలి, మేము కొన్ని మీదనే బాగా గట్టిగా పనిచేద్దామని అనుకుంటున్నాం అని అయితే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సమ్ ఇన్సైడర్స్, వీళ్ళు కొంచెము లీక్స్ అయితే ఇస్తున్నారనమాట. అది కూడా దేని గురించి అంటే, మనకి డూమ్ గేమ్ గురించి, అప్కమింగ్ న్యూ డూమ్ గేమ్ గురించి. సో ఈ గేమ్ది న్యూ వర్జన్ ఆర్ ఎల్స్ న్యూ స్టోరీ ఇట్లా సంథింగ్ ఒకటైతే రాబోతుంది. అండ్ దీని యొక్క అనౌన్స్మెంట్ వచ్చేసి ఎక్స్బాక్స్ గేమ్స్ షోకేజ్లను అయితే చేస్తారు. అండ్ ఈ ఎక్స్బాక్స్ గేమ్ షోకేజ్ వచ్చేసి మనకి జూన్ 9, మనకి ఇండియాలో వచ్చేసి రాత్రి 10:30కి ఉంటుంది. సో చూద్దాం మరి అనౌన్స్ చేస్తారా చేయరా అన్నది. అండ్ లాస్ట్ గేమ్ న్యూస్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ రాగ్నారోక్, ఎంతమంది వెయిట్ చేస్తారు కింద కమెంట్స్ లేపండి ఈ గేమ్ గురించి. సో ఇది వచ్చేసి మనకి సూన్ ఈ మంత్లోనైతే ఇది పీసీకి అనౌన్స్ చేస్తారు అని అయితే అంటున్నారు, ఓకే. ఇది PlayStation 5ది గేమ్ వచ్చేసి పీసీకి అయితే అనౌన్స్ చేస్తారని అంటున్నారు. అండ్ దీని రిక్వైర్మెంట్స్ ఎట్లుంటాయో చూడాలి మరి రిలీజ్ అయినాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సోలో లెవెలింగ్ అరైజ్ గేమ్ అయితే ఫైనల్లీ మనకి గ్లోబల్గా అయితే లాంచ్ అయింది, ఈవెన్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి పీసీ అండ్ మొబైల్కి రెండింటికి అవైలబుల్ ఉంది. మీరు పీసీలో ఆడే వాళ్ళతోటి మొబైల్లో ఆడవచ్చు, మొబైల్లో ఆడే వాళ్ళతోటి పీసీలో ఆడవచ్చు. అండ్ పీసీలో ఆడిన డాటా మొబైల్కి షేర్ అవుతుంది, మొబైల్లో ఆడిన డాటా పీసీలో షేర్ అవుతుంది. సో మీరు ఎక్కడ నుండన్నా ఆడవచ్చు ఈ గేమ్ని. అండ్ ఈ గేమ్ రివ్యూ వచ్చేసి నేను నెక్స్ట్ మంత్ 1st or 2nd week అయితే నేను ఈ గేమ్ రివ్యూని అయితే చేస్తాను, గేమ్ రివ్యూ వీడియో. ఆల్రెడీ లైస్ ఆఫ్ పీసీ గేమ్ అది రివ్యూ అయితే చేసిన. సూన్ ఇంకా 2 గేమ్స్ రివ్యూస్ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. సో మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకే. అండ్ నా ఇంప్రెషన్స్ వచ్చేసి యావరేజ్ ఉంది గేమ్, నా ఫస్ట్ ఇంప్రెషన్ అది. అండ్ చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా చేంజెస్ చేస్తాడేమో నెక్స్ట్ 2-3 వీక్స్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యువర్ నేమ్ మూవీ ప్రొడ్యూసర్ కోయిచిరో ఇటో. సో ఈయననైతే అరెస్ట్ చేసిరు అనమాట. ఎందుకు అరెస్ట్ చేసిరు, ఏంది సంగతి అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనని డిసెంబర్లో ఈయన ఒక కేసు జరిగింది అనమాట, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. అదేంటంటే ఒక 17 ఇయర్ ఓల్డ్ హై స్కూల్ అమ్మాయిని 30,000 యెన్ ఇచ్చిండంట ఫర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఈ మహానుభావుడి ఇంటికి అన్నీ ఇచ్చిండంట. సో ఆ కేసు మీదనైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇంకొక కేసు కూడా బయటపడ్డది, మొన్న ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అది వచ్చేసి ఇది దేని గురించి అంటే న్యూడ్స్ కోసము ఒక 15 ఇయర్ ఓల్డ్ అమ్మాయి హై స్కూల్ అమ్మాయిని అయితే ఫోర్స్ చేస్తుంటే ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టుంది. దానివల్ల ఈయనని 20 ఫిబ్రవరి అయితే అరెస్ట్ చేశారు. అండ్ మహానుభావుడు ఏం చెప్తుండంటే, నాకు తెలుసు వీళ్ళందరూ అండర్ ఏజ్ అమ్మాయిలనే, ఈవెన్ ఇంతకుముందు కూడా నేను చేసిన సెక్షువల్ రిలేటెడ్ థింగ్స్ చేయమని నేను పేమెంట్ కూడా ఇచ్చిన వాళ్ళకి అని అంటుండి కన్ఫ్యూజ్ చేస్తుండు. సో మరి ఈయన కేసు ఏమవుతుందో తెలియదు, జపాన్లో లాస్ ఎట్లుంటాయో తెలియదు. సో చూద్దాం మరి ఈయన మహానుభావుని కేసు ఏమవుతుందో. ఇప్పటికీ 37 ఎపిసోడ్స్ న్యూస్ వీడియోది, బట్ ఇట్లాంటి న్యూస్లే నాకు చాలా వరకు వచ్చినాయి. మరి జపాన్లో ఏం జరుగుతుందో ఏందో తెలియదు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మొన్న మే 7th రోజు బ్లీచ్ అయితే ఒక ఐపీకి ట్రేడ్ మార్క్ అయితే రిజిస్టర్ చేసుకుంది. ఫ్యాన్స్ వచ్చేసి ఏమంటారంటే ఇది మేబీ బ్లీచ్ రీబర్త్ ఆఫ్ సోల్స్ గేమ్ రిలేటెడ్ ఏమో అని అయితే అంటున్నారు ఫ్యాన్స్ అండ్ రూమర్స్ అట్లా ఉన్నాయి బయట. సో మరి చూడాలి ఇది గేమేనా లేదంటే ఇంకేమన్నా మర్చెండైజ్ ప్రోడక్ట్సా, మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మేజర్ కంపెనీస్ ఇంక్లూడింగ్ మాంగా పబ్లిషర్ షోగా కుక్కున్, సో వీళ్ళు కొన్ని ఏఐ రిలేటెడ్ స్టార్టప్స్లో అయితే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. ఆ ఏఐ స్టార్టప్స్ వచ్చేసి ప్రజెంట్ 50,000 మాంగాస్ని ట్రాన్స్లేట్ చేసి ఏఐని యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేసి ఓవర్సీస్కి అయితే సెల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి ఆ మాంగాస్ని వచ్చేసి. సో వాటిల ఈ మేజర్ కంపెనీస్ అండ్ మాంగా పబ్లిషర్స్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారంట. 50,000 టైటిల్స్ మాంగా టైటిల్స్ ట్రాన్స్లేట్ అది కూడా ఏఐ తోటి. మరి చూడాలి అది లైక్ మనకి మాంగాలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సో అవన్నీ కరెక్ట్ ఉంటాయా లేదా డైలాగ్స్ ఏమన్నా అటు ఇటు అవుతాయా, సో అవి రిలీజ్ అయినాకనే చూడడానికి ఉంటుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెక్కు మై హీరో అకాడమియా డెక్కు వాయిస్ యాక్టర్ జస్టిన్ బ్రైనర్ గురించి. సో ఈయనది కామికాన్ ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట, దాంట్లో ఈయన స్టాల్స్ అయితే పెట్టుకుంటారు, స్టాల్స్ ప్యానల్స్ అంటారు దాన్ని. సో అట్లా పెట్టుకున్నప్పుడు ఈయన దగ్గరికి నార్మల్గా ఫ్యాన్స్ వస్తారు ఆటోగ్రాఫ్ కోసం ఆర్ ఎల్స్ ఫొటోస్ తీసుకొని అట్లా. బట్ అందులో ఒక ఫ్యాన్ వచ్చేసి అట్లనే వచ్చిండు, బట్ ఆ ఫ్యాన్ వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగిండంట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే రిలేటెడ్ టు సింపింగ్, అంటే మనకు తెలిసిందే కదా మనకు ఫేవరెట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎఫైర్ పెడతారు, సో అది సింపింగ్ వచ్చేసి. అదే యానిమే పరంగా వస్తే నరుటో అండ్ సాస్కే ఇద్దరు లవర్స్ అని అట్లా సింపింగ్ కనెక్షన్లు పెడతారు కదా, దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగిండు వాట్ యూ థింక్ అబౌట్ డెకు ఎక్స్ ఎరి అని. సో దీనికి వాయిస్ యాక్టర్ అయిన జస్టిన్ బ్రైనర్ ఏమన్నాడంటే మీకు దండం పెడతారా బాబు నన్ను అడగకండి, నాకు ఇది సంబంధం లేదు, నా పని ఒకటి వచ్చేసి జస్ట్ వాయిస్ యాక్టింగ్ చేయడమే, అండ్ ఈ ఫ్యాండమ్ ఇష్టం వచ్చింది చేసుకోరి, ఇది మాకు సంబంధం లేదు, మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయకూరి అని అయితే ఈయననైతే ట్విట్టర్లో పోస్ట్ అయితే చేసిండనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. సో దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్ ఎపిసోడ్ 52 డబ్ అయితే ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 19 డబ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లేడ్ బ్యాక్ క్యాంప్ సీజన్ 3 ఎపిసోడ్ 4 డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వైరల్ హిట్ ఎపిసోడ్ 3 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. కొనసుభ సీజన్ 3 ఎపిసోడ్ 3 డబ్ క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వన్ పీస్ రిలేటెడ్ డబ్స్ అయితే ఆఫీషియల్గానైతే రిలీజ్ అయినాయి, మీరు స్క్రీన్ మీద పిక్ అయితే చూడవచ్చు. ఓకే డబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి సుకిమిచి మూన్లైట్ ఫ్యాంటసీ సీజన్ 2 ఎపిసోడ్ 16 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత స్పైస్ అండ్ వుల్ఫ్ 2024 సిరీస్ ఎపిసోడ్ 4 అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత వచ్చేసి రీమానిస్టర్ ఎపిసోడ్ 6 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ముసోకు టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 2 ఎపిసోడ్ 15 అంటే సీజన్ 2 పార్ట్ 2ది ఎపిసోడ్ 15 అయితే డబ్ క్రంచీరోల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మోస్ట్లీ ఈరోజు మీకు ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మీకు కైజు నెంబర్ 8 డబ్ కూడా అవైలబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే సో దట్స్ ఫర్ దిస్ న్యూస్ వీడియో. ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్, అండ్ వీడియో నచ్చినుంటే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో, అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.